సమస్య అండి. గత 76 రోజులుగా గాంధీ మార్గంలో ధర్నాలు చేస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి రైతులపైన మీడియాతో మాట్లాడితే కేసులు పెడుతున్నారు అంటూ కొందరు రైతులు భయపడుతున్నారు. అసలు ఏ విధంగా ఉంది పరిస్థితి? జై అమరావతి. 76 రోజుల నుంచి చేస్తున్నాం ఇక్కడ మేము. ఇంత ధర్నాలు ఇన్ని చేస్తుంటే ఇలాగే రోజు రోజుకొచ్చి మేము ఇలా కూర్చుంటే ఒక్క ప్రభుత్వానికి మేము నొప్పి అనేది కలిగించలే. అసలు మేము ఎటువంటి నిరసనలు కానీ వస్తువులు తగల పెట్టడం కానీ అవి ఏమీ చేయలే. గాంధీ మార్గంలో చేస్తాం, శాంతియుతంగా చేస్తున్నాం. అయినా ఈ జగన్మోహన్ రెడ్డి అయినా అసలు మనిషేనో మనిషి కాదో అర్థం కావట్లే. జనాల మీద ఇట్లా పోలీసు వాళ్ళని కూడా కొనేసేసుకున్నాడు. పోలీస్ వాళ్ళని కూడా కొనుక్కొని ఆ పోలీసులు కూడా అసలు ఎవరి కింద పనిచేస్తున్నారో అర్థం కావట్లే. కనీసం ఆ పోలీసు వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి కిందే పనిచేస్తున్నాడు. జనాల కింద ఎవరైనా పోలీసులు అనే ఆయన జనాల కింద పనిచేస్తాడులే కానీ ఈ జనాల కోసం చూస్తారులే కానీ ఈ పోలీసులు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న పోలీసులు జగన్మోహన్ రెడ్డి అసలు వైసీపీ కార్యకర్తలు అయిపోతున్నారు ఆ పోలీసులు కూడా. అలాంటి వ్యవస్థలో మేము ఉన్నామయ్యా ఈరోజు. అది కూడా కాకుండా జనాల మీద కేసులు పెట్టేసేసి ఈరోజు శిబిరానికి ఎవరిని రానియకుండా చేస్తున్నాడు. జగన్ అనుకున్నాడేమో భయపడి నాకు ఆ కేసులోనే ఈ కేసులోనే అని దాక్కోవడానికి. ఈ ప్రజలు మేము న్యాయంగా చేస్తున్నాము, ధర్మ పోరాటం చేస్తున్నాము. ఈ జగన్ లాగా భయపడము. అందరూ ఎన్ని కేసులు పెడితే అన్ని కేసులు కా ఎక్కువ మంది వచ్చి కూర్చుంటారులే కానీ ఎవరు తగ్గే పరిస్థితే లేదు ఇక్కడ. అయితే ఈరోజు విజయసాయిరెడ్డి గారు మాట్లాడటం జరిగింది. ఉత్తరాంధ్రలో వారి దగ్గర నోటి దగ్గరని కూడి తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అక్కడ ధర్నాలు చేస్తున్నారు కానివ్వండి, వీళ్ళు అభివృద్ధి పట్టడం వాళ్ళకి ఇష్టం లేదంటూ ఆయన మాట్లాడుతున్నారు. అసలు దీనిపైనే ఉంటారు ఆ విజయసాయిరెడ్డిని అసలు ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఆయన అసలు ఒక మనిషేనా? అసలు కడుపుకు అన్నం తింటున్నాడు ఆయన? మేము వాళ్ళకు నోటి కింద కూడి తీయడం ఏంటి? ఇంతమంది రైతులు మూడు పంటలు పండే భూములు ఇస్తే ఇక్కడికి ఏమీ లేకుండా వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఇక్కడ పొలాలని వేరే వాళ్ళకి దానం చేస్తానంటున్నారు కదా. ఎవరెవరు నోటి కింద కూడి తెస్తున్నారు? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు మాట్లాడే మాట ఎలా ఉందంటే, విజయసాయిరెడ్డి గారికి చెప్తున్నాను ఇది, కొంచెం మీరు వయసు అయితే పెరిగింది కానీ మీ ముద్ద అయితే పెరగలేదు అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇంతమంది రైతులు ఇక్కడ భూములు ఇచ్చి ఇక్కడ భూములు ఇచ్చి ఇక్కడ రాజధాని పెట్టుకోండి అని ఉచితంగా ఇచ్చారు భూములు. అలాంటిది మీరు ఇక్కడ రాజధాని పెట్టుకోండి అంటే తీసుకెళ్ళి మేము వైజాగ్లో పెడతామని ఈ భూములకి వాల్యూ లేకుండా విలువ లేకుండా చేస్తున్నారు. ఈరోజు మీరు ఈ రైతుల త్యాగాలు గుర్తించకుండా ఎక్కడో వైజాగ్లో పెట్టుకుంటాం అంటున్నారు. ముందు మా నోటి కాడ కూడేగా మేము ఇచ్చింది, మేము ఈ ఆంధ్రప్రదేశ్ కోసం ఇచ్చాము ఇవ్వడం కూడా. అలాంటిది ఈరోజు మేము వైజాగ్ వాళ్ళ నోటి కాడ కూడా ఎలా లాక్కుంటున్నాం? అది మీరు అంటానికి కొంచెం అర్థం కొంచెం మీకే వినటానికి వదిలేస్తున్నాం. అదేవిధంగా మాట్లాడటం జరుగుతూ ఉంది. గతంలో ఒక సెంటు భూమి పేదలకు ఇస్తాను అంటూ ఈ ప్రభుత్వం జీవోను పాస్ చేస్తే దాన్ని తిరస్కరించారు రైతులు. ఆ సామాజిక వర్గాలు అక్కడ ఉండాలి, వేరే వాళ్ళు రావడానికి ఇష్టం లేదు, అందుకే ఇట్లా చేశారంటూ మాట్లాడుతున్నారు. అసలు దానిపైనే ఉంటారు. ఎవరైనా పేదలకి సెంటు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సెంటు ఇస్తానంటున్నాడు, ఆ సెంట్లో ఏం కట్టుకుంటాం? నేలకి గీసుకోవడానికి కూడా పనికిరాదు. ఆ బొచ్చాగారు మాట్లాడుతున్నాడుగా ఇక్కడ మొత్తం ముప్పు ప్రాంతం మునిగిపోయిద్దని. ఆ బొచ్చాగాడికి చదువుతున్నాము, ఆ బొచ్చ ఆయన బాత్రూమ్ అంట కూడా ఉండదు ఆ సెంటు భూమి. కనీసం ఆయన బాత్రూమ్ అంటుండదు, తీసుకొచ్చి ఇక్కడ సెంటు భూములు ఇస్తాము అది ఇస్తాము అని చెప్తున్నాడు. ముంపురు ప్రాంతంలో మీరు ఇళ్ళ స్థలాలు ఎత్తలేస్తున్నారు. నువ్వేగా చెప్పింది ఒకడేమో వచ్చి ఇది ఎడారి అన్నాడు. ఆ ఎడారిలోనే పేదలకు ఇల్లులు ఇస్తున్నారా? మరి అలా ఇక్కడ మీరు మాట్లాడే మాట ఏదైనా కొంచెం అర్థం పర్థం ఉండేటట్టు మాట్లాడండి. ఎందుకంటే రివర్స్లో మీకే తగులుతున్నాయిలే కానీ మేమేం చెప్పదలుచుకోలేదు. బొచ్చాగారికి కూడా ఇదే చెప్తున్నాం లాస్ట్ అండ్ ఫైనల్గా. ఇంకొకసారి ఇట్లా రైతు భూములు ఇచ్చిన రైతుల్ని ఎటకారంగా మాట్లాడారంటే మాత్రం మామూలుగా ఉండదు చెప్తున్నాం. ఏ రైతులు ఒక శాంతియుతంగా నిరసనలు చేస్తున్నారు, దేనికైనా ఏదైనా చేయగలరు. ఇక్కడ వచ్చేంత మాత్రం కూర్చున్నంత మాత్రాన మీ కింద ఏదో మేము చేస్తున్నాం అనుకోబాకండి. ఎలా మీకు ఎలా ఖచ్చితంగా ఏ ఒకరోజు అయితే బుద్ధి చెప్పే రోజు అయితే ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నాను. అమ్మా ఇప్పటికి 76 రోజులైంది మీరు ఉద్యమం మొదలై, అయినా దీనిపైన ప్రభుత్వం కొంచెం కూడా స్పందించట్లేదు. అసలు ప్రభుత్వంపైన మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం పైన మా అభిప్రాయం ఏముంది, వాడమ్మ మొగుడుసమ్మ ఇక్కడ ఎవరిది ఉందని ఎలా స్థలం వెళ్తానంటున్నాడు. అది మాది, మాది తీసుకుపోయి ఎవరికి ఇస్తాడు? మాది మాకు చేయటం ఒకటి చేత కాక మళ్ళీ ఇళ్ళ స్థలాలకి ఇస్తానంటాడేంటి? వాళ్ళు తీసుకొచ్చి ఈమని వాడిది అక్కడ ఉంది కదా పులివెందల్లో తీసుకొచ్చి ఇళ్ళ స్థలాలు ఈమని ఎవరికి ఇస్తాడు? మేము మాత్రం దానికి ఒప్పుకోము. మేము ఇంకెన్ని రోజులైనా ఇలాగే చేస్తాం. అంటే ఆ సెంటు భూమి ఇవ్వడానికి కేవలం వేరే సామాజిక వర్గ జనాలు ఇక్కడికి వచ్చి ఉంటారు అందుకే వద్దంటున్నారు అంటే ఇప్పుడు అధికార పక్షాలు అంటున్నారు, మీరేమంటారు దానికి? మేము వేరే సామాజిక వర్గాలకు అసలు లేని వాళ్ళకి ఇవ్వద్దని మేము చెప్పట్లేదు. మాకు ఇక్కడ 29 గ్రామాలకు మాకు ఇళ్ళు కట్టే ఉన్నాయి.
వాళ్ళకి అయి గనక సరిపోలేదు అంటే అప్పుడు మళ్ళీ కట్టి ఇవ్వమనే చెప్తాను మళ్ళీ ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి మాకు ఇక్కడ పెట్టడానికి అసలు రూల్ లేదు వాళ్ళకి మాకు ఇచ్చిన ప్రకారం మా అగ్రిమెంట్ లో ఉన్నాయి మాకు అన్ని ఉన్నాయి మే వాటికి మాత్రం ఒప్పుకోం వాళ్ళు వాళ్ళ ఎవరికి ఎవరికి ఇస్తాడు వాడి దాని ఉంటే వచ్చి ఇవ్వమనండి మా సొంత పొలాలు మేమిచ్చి మమ్మల్ని ఇలా రోడ్ల మీదకి పంపించి వాడు ఎవరినో తీసుకొచ్చేస్తానంటే మేము ఒప్పుకుంటాం ఏంటి మేము మాత్రం దానికి ఒప్పుకోం అంటే విశాఖలో రాజధాని పెట్టడానికి వాళ్ళ నోటి దగ్గర కూడి తీసేస్తున్నారు వాళ్ళని డెవలప్ చేయకుండా చేస్తున్నారు అంటూ విజయసారెడ్డి గారు మాట్లాడుతున్నారు అసలు మీరే ఉండాలని మేము వాళ్ళ నోటి దగ్గర కూడి మేమేం తీసేయట్లేదే మరి అప్పుడు ఎందుకు చెప్పాడండి ప్రతిపక్షంలో ఉండి ఇక్కడ రాజధానికి ఒప్పుకుంటున్నానని చెప్పాడు కదా 33,000 ఎకరాలు తీసుకోమని చెప్పాడు కదా ఇవాళ మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెడతానంటాడు అక్కడ వాళ్ళు వద్దంటున్నారు మమ్మల్ని సరే మా మమ్మల్ని ఏం చేస్తాడు ఇప్పుడు మా పొలాలు మమ్మల్ని ఏం చేస్తాడు మమ్మల్ని ఇక్కడ స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామన్నారు ఏ ప్యాకేజీలు వద్దండి మాకు ఇచ్చారు ఫస్ట్ మాకు ఇచ్చిందే మాకు కావాలి వీళ్ళ స్పెషల్ ప్యాకేజీలు వద్దు ఏమి వద్దు మాకు మాకు రాజధాని ఇక్కడే ఉండాలి పరిపాలన అంతా ఇక్కడ నుంచే కొనసాగాలి కొనసాగిన దాకా మేము ఎన్ని సంవత్సరాలు ఎన్నాళ్ళైనా మేము ఇంతే చేస్తానే ఉంటాం అంటే మరి బడ్జెట్ సమావేశాలు రేపు 15 తర్వాత అయిపోయిన అనంతరం నుంచి విశాఖ నుంచి ఎగ్జిక్యూటివ్ క్యాప్టెన్ నడిపిస్తామంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతున్నారు ఎలా నడిపిస్తారో మేము చూస్తాంగా మేమేం ఊరుకోంగా నడిపిస్తే మా కోర్టులు ఉన్నాయి మేము కోర్టు ద్వారా వెళ్తాము మాది మేము తీసుకొచ్చుకుంటాం అంటే ఇప్పుడు ఎవరైతే ఈ విధంగా మీడియా ముందు మాట్లాడుతున్నారో వారిపైన కూడా అక్రమంగా కేసులు పెడుతున్నారు మాకు భయం లేదండి కేసులు పెడితే తీసుకుపోతారు అంతే మేము అక్కడే ఉండి ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నాం అదేంటి అక్కడే కూర్చుంటాం తింటాం అంతేగాని మేము మీడియాతో మాట్లాడకుండా దాక్కునే వాళ్ళం మేము కాదు వాళ్ళు దాక్కోవాలి తప్పు చేస్తున్నారు మేము అసలు తప్పు చేయట్లేదు తప్పు చేయని వాళ్ళం ఎందుకు దాక్కుంటాం తప్పు చేసిన వాడు దాక్కొని పోతున్నాడండి ఇక్కడ నుంచి పోవటానికి మా ముందు నుంచి వెళ్ళటానికి భయం వేసి మమ్మల్ని తీసేస్తానని చెప్తున్నాడు మాకు ఆ భయాలేమి లేదు మేమెందుకు తీసేస్తాం మా సొంత స్థలాల్లో కూర్చునే వాళ్ళు కూడా తీసేస్తారా ఆయన ఏమన్నా రోడ్డు మీద గవర్నమెంట్ అట్లా మేము కూర్చోలేదు కదా ఆయనకు అసలు హక్కు కూడా లేదు తీసేసే హక్కు ఆయనకి లేదు అసలు ఏంటండి మీ మీకు అసలు మైండ్ ఉందా లేదా మమ్మల్ని టేల్పిచ్చి ఏం చేద్దాం అనుకున్నాము పిల్లలు పెళ్ళిళ్ళు కాలేదు వండు పొలాలు మీరే తీసుకుంటుంటారు మేము ఏం తినాలి ఏం బతకాలి మా పరిస్థితి ఏం తగ్గిపోయింది మా ఆయన లేడు ఇద్దరు ఆడపిల్లలు పిల్లాడి పెళ్లి కాలేదు మేమేం దీన్ని బతకమంటాం మమ్మల్ని మాకు ఏదో అప్పు చెప్పండి మరి ఆ పాట ఊరుకుంటే ఎట్టాగు మాట్లాడకుండా ఊరుకుంటారు ఏంది ఓట్లేసి నువ్వు కావాలని గెలిపించాము మేము ఇప్పుడు కూడా నీ మీద ప్రేమ అనేది తగ్గట్లేదు ఇట్లా ఈ వరదన మమ్మల్ని చేసేది మా ఇంట్లో మగ మనిషి లేడు ఆయన లేడు ఇద్దరు ఆడపిల్లలు మగ పిల్లాడు ఏం తిని బతకాలి ఏం చేసేవి ఉండదేమో నువ్వే తీసుకుంటుంటివి తీసుకుంటువి మరి పింఛనా సరిగి రావు ఏం చేయమంటాం మమ్మల్ని మమ్మల్ని కూడా మీ అమ్మని తీసుకెళ్ళండి మీకు చాకరీ చేసి ఒక ముద్ద తింటాం ఒక ముద్ద పెడదు కానీ మీకు చాకరీ చేస్తాము ఒక ముద్ద పెడదు కానీ మరి మమ్మల్ని ఏం చేయమంటా వండి పొలం నువ్వే తీసుకున్నావు మరి ఆడపిల్లని ఏం చేయమంటావు మేము పిల్లని ఏం చేయమంటావు వాళ్ళకి చదువులు లేవు ఏమి లేవు చదువు చెప్పిద్దా అంటే డబ్బు లేదు ముందు పదేమో నువ్వు తీసుకుంటుంది మాకేదో పరిస్థితి చేయండి మరి నేను ఆలోచన చేయము కానీ మాకు ఎందుకు ఈ బాధలు ఎందుకు ఈ కష్టాలు అవన్న పొలమేమో శుభ్రంగా తీసుకున్నావు 8 ఎకరాల పొలం నువ్వే తీసుకున్నావు ఏం చేయమంటా మమ్మల్ని పిల్లలు పెళ్లి చేయలేదు పిల్లాడు పెళ్ళికి వచ్చాడు పిల్లాడు పెళ్లి చేయలేదు అందరూ పెళ్ళికి వచ్చారు ముగ్గురు ఆయన చూస్తేనేమో లేడు మమ్మల్ని కూడా గొంతు తీసుకుపో పోతామని పుణ్యం అంటాం మేడం నమస్తే అండి ఈ విధంగా ఎవరైతే మీడియాల ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో వారిపైన కేసులు పెట్టి పోలీసులు జైలుకి తీసుకెళ్తున్నారు అంటున్నారు అసలు ఏ విధంగా ఉంది పరిస్థితి ఇప్పుడు మా సమస్య ఎలా మాది వెంకటపాలెం నుండి వచ్చామండి మేము మా సమస్య ఎలా చెప్పుకుంటామండి మేము భూములు ఇచ్చున్నాము చెప్పుకోవాలి కదా మా సమస్య చెప్పుకొని ఛానల్స్లో మాట్లాడక ఏం మాట్లాడతామండి ఎవరితో చెప్పుకోవాలి అయినా కలవనివ్వరు ఎమ్మెల్యేలు కలవనివ్వరు మమ్మల్ని మా సమస్య చెప్పుకోవాలని మీడియా వాళ్ళతో చెప్పుకుంటున్నాము దాని కేసులు పెడితే మా పరిస్థితి ఏంటండి మేము ఎవరికి చెప్పుకోవాలి మా సమస్యలు అయితే మేడం మన గత కొన్ని రోజుల క్రితం ఒక జీవన్ పాస్ చేసింది ప్రభుత్వం పేదలకి ఒక సెంటు భూమి ఇస్తామంటూ దాన్ని తిరస్కరించారు రైతులు కేవలం వేరే సామాజిక వర్గాలు ఇక్కడికి వచ్చి ఉంటారని తిరస్కరించారంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు మీరేమంటారు దాన్ని మాది సిఆర్డీఏ పరిధిలో ఉండగా బయట వాళ్ళకి ఎలా ఇస్తారండి మా రాజధానిలో వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఇవ్వాలండి
बैठ वाल अलागं इक बेदल कदा रेप वाल तरह वाल नैक्स्ट टाइम एम भूमि इकड़ कटे एवरक इंतरकू अटी मा राजधानी वाले इरव तुम ग्रमाल इक कटना ईद गृहाल अटर की इच्छुमी तरवा नैक्स्ट जनरेशन उठर कदमी वाले इपड़े बैठ वाली पड़ते राजधानी అంటే ఇంకొకడు మాట్లాడడం జరుగుతుంది విశాఖలో ఉన్న వాళ్ళ అభివృద్ధి పట్టం వీళ్ళకి ఇష్టం లేదు వారి నోటి దగ్గర కూడి తీసేస్తున్నారంటే విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతున్నారు మరి మీడియా ఉంటారు దాన్ని ఇక్కడ ముందు రాజధాని అమరావతి అన్న తర్వాత ఇప్పుడు వైజాగ్ ఎలా వెళ్తారండి ఇక్కడ 33,000 ఎకరాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు వైజాగ్లు ఎలా పెడతాడు ఈ రైతులను ఏం చేయాలనుకున్నాడు ఇక్కడ రైతులు భూములు ఇచ్చి మేము 75% గవర్నమెంట్కి ఇచ్చి 5% మేము తీసుకుంటే మేము ఎలాగ ఇక్కడ అసెంబ్లీ ఒకటి ఉంటే మాకు అభివృద్ధి జరిగిద్దా ఇక్కడ మా భూములు ఇచ్చి మేము ఏం చేయాలి రేపు నుండి ఇక్కడ ఏం పనులు లేవు ఎలా దిన మేము ఎలా ఉండాలి అంటే ఆ విషయంపైన గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే మెరుగ్గానే స్పెషల్ ప్యాకేజీలు ఇచ్చి మరీ ఆదుకుంటా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదా ప్యాకేజ్ ఇస్తే సుఖమండి రాజధానే లేకుండా అసెంబ్లీ ఒకటి పెట్టి సంవత్సరంలో 10 రోజులు జరిపే అసెంబ్లీ ఒక సంవత్సరం ఇక్కడ పెట్టి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాడు అసెంబ్లీ కూడా అక్కడ కట్టుకొని దానికోసం మేము భూములు ఇచ్చి మేమేం చేయాలండి రేపు నుండి మా పరిస్థితి ఏంటి మా పిల్లల పరిస్థితి ఏంటి మేము పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేసుకోవాలి రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతున్నామండి ఇక్కడ 5 సంవత్సరాల నుండి ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అన్ని కట్టే ఉన్నాయి కట్టకపోతే ఇందులోనే పరిపాలన చేసుకుంటే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం చూసుకునిద్ది ఇలా వదిలేసి ఇక్కడే పరిపాలన సాగించుకోవాలని మేము కోరుకుంటున్నాం।